फोटो मैप अंटे एमिटी फोटो मैप वाला उपयोग एमिटी फोटो मैप एंदुकु यूज चेस्तारु फोटो मैप एला इंस्टॉल चेसुकोवाली इलांटि मरिन्नो विषयालु ई वीडियोलो अयिते तेलुसुकुंदाम ई वीडियोनी एंड वरकु चूडंडि ना पेरु पार्वतीशं मीरु चूस्तुन्नदि कलमट इन्फो चैनल फ्रेंड्स वीडियोलोकि वेल्ले मुंदु ना चैनल ने कोत्तगा चूस्तुन्न वारैते सब्सक्राइब चेसुकोंडी अलागे पक्कन उन्न बेल आइकान नी टैप चेसुकोनी ऑल अने ऑप्शन नी सेलेक्ट चेसुकोंडी एंदुकंटे नेनु कोत्तगा ए वीडियो अपलोड चेसिना मीरु नोटिफिकेशन द्वारा चूडगलुगुतारु फ्रेंड्स मीरु फस्ट मी मोबाइल लो उन्न प्ले स्टोर नी अयिते ओपन चेयंडी मीरु गूगल प्ले सर्च लो फोटो मैप अनी टाइप चेंडी फोटो मैथ ऐप ओपन नेनु ऑलरेडी इंस्टॉल चेसानु सो नाकु ओपन अने बटन अयिते कनिपिस्तुंदी लेदंटे मीरु कोत्तगा ओपन चेसिन वारैते गनक मीकु इंस्टॉल नव अनी कनिपिस्तुंदी सो इप्पुडु नेनु ओपन मीद टैप चेस्तुन्नानु మీకు ఈ విధంగా కనిపిస్తుంది నేను ఆల్రెడీ సెట్టింగ్స్ చేసేశాను మీకు కొన్ని సెట్టింగ్స్ పర్మిషన్స్ అడుగుతుంది సో సెట్టింగ్స్ అండ్ పర్మిషన్స్ ని యాక్సెప్ట్ చేసేయండి ఏదైనా మ్యాథ్ బుక్ ని తీసుకొని ఒక ప్రాబ్లం ని మీరు స్కాన్ చేయండి స్కాన్ చేసేటప్పుడు మీరు ఇక్కడ ఉన్న ఈ సెట్టింగ్స్ ని మీరు సైజ్ చేసుకోవచ్చు కరెక్ట్ గా మీరు సైజ్ చేసుకున్నాక మీరైతే స్కాన్ అయితే చేయండి స్కాన్ చేసిన తర్వాత మీ ప్రాబ్లం ఇలా సాల్వ్ చేయబడుతుందన్నమాట మీరు ఇక్కడ ఎలా సాల్వ్ చేయబడిందో చూడాలి అనుకుంటే గనక సో సాల్వ్ స్టెప్స్ అనే బటన్ మీద క్లిక్ చేయండి స్టెప్ వైస్ గా ఎలా సాల్వ్ చేసిందో మీకు ఇక్కడ చూపిస్తుందన్నమాట స్టెప్స్ మీద మీకు డౌట్ ఏమైనా ఉంటే ఎక్స్ప్లెయిన్ స్టెప్స్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి మీకు ఇక్కడ ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయబడిందో మీకు ఇక్కడైతే చూపించబడుతుంది ఈ విధంగా మీరు మీ మ్యాథ్ బుక్ లో ఉన్న ఏ ప్రాబ్లం నైనా మీరైతే సాల్వ్ చేయొచ్చు ఇంకో ఎగ్జాంపుల్ నోట్ బుక్ లో రాసేటప్పుడు పెన్ తో రాసిన ప్రాబ్లం కూడా మీరైతే సాల్వ్ చేయొచ్చు ఇక్కడ ఎగ్జాంపుల్ నేను పెన్ తో రాసిన ప్రాబ్లం ని సాల్వ్ చేస్తాను చూశారుగా ఈ విధంగా మీరు కూడా పెన్ తో రాసిన లేదంట పెన్సిల్ తో రాసిన ఏ ప్రాబ్లం అయినా ఇలా సాల్వ్ చేసుకోవచ్చు అక్కడలాగానే ఇక్కడ కూడా మీకు స్టెప్ వైస్ గా చెక్ చేయాలనుకుంటే ఈ రెడ్ బటన్ క్లిక్ చేయండి ఇదే కాకుండా మీకు దీంట్లో క్యాలిక్యులేటర్ ప్రాసెస్ కూడా ఉంది క్యాలిక్యులేటర్ మీద క్లిక్ చేయండి మీరు ఏదైనా ప్రాబ్లం ని క్రియేట్ చేస్తే గనక ఇక్కడ సాల్వ్ చేయబడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ 3 × 5 ఆటోమేటిక్ గా ఈక్వల్ టు 15 అని చూపించింది సో సొల్యూషన్ అని బటన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ చూస్తే గనుక మీకు ఎలా సాల్వ్ చేసిందన్నది మీకు సొల్యూషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అంటే ఏంటి అంటే మల్టిప్లికేషన్ అని అర్థం సో ఇలా మీరు ఫోటో మ్యాథ్ యాప్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మీరు ఫోటో మ్యాథ్ యాప్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారైతే గనక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే నేను కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా మీరు నోటిఫికేషన్ ద్వారా చూడగలుగుతారు మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు బై